హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హిక్విజన్ డివిఆర్ ఆన్లైన్ ఎలా చేయాలి. ఆన్లైన్ అంటే మొబైల్లో సీసీ కెమెరా ఎలా చూడాలనేది వీడియో చూపిస్తాను. దానికోసం మీకు హిక్విజన్ డివిఆర్ అనమాట, చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను. ఇది హిక్విజన్ డివిఆర్, ఇది హిక్విజన్ 4 ఛానల్ డివిఆర్. నేను డివిఆర్ నుంచి మానిటర్కి హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత దీనికి ఇంటర్నెట్ ఇవ్వాలి, అంటే ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నెట్ అవైలబుల్గా లేదు కాబట్టి 4G సిమ్ రౌటర్ ఇది. అంటే ఇందులో సిమ్ కార్డ్ వేసుకుంటే మీరు నెట్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. 4G సిమ్ కార్డు లేదంటే 5G సిమ్ కార్డ్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు ల్యాన్ పోర్ట్ ఇస్తారు. ల్యాన్ పోర్ట్ నుంచి ఇక్కడ సిమ్ కార్డ్ ఇక్కడ వేసుకోవాలి. అలాగే ల్యాన్ పోర్ట్ ఇక్కడ ఇస్తారు. ల్యాన్ పోర్ట్ నుంచి ఇప్పుడు మనకి డివిఆర్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా మనకి ల్యాన్ పోర్ట్ అనేది కనెక్ట్ చేయాలి. డివిఆర్ కనెక్ట్ చేసిన తర్వాత డివిఆర్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు కొన్ని సెట్టింగ్స్ అనేది డివిఆర్లో చేయాలి. డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ చేయాలంటే ముందుగా మీకు అందుకోసం ఏం చేస్తారంటే మెయిన్ మెనూ క్లిక్ చేయండి. మెయిన్ మెనూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. మెనూకి వెళ్ళండి. మెనూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. మీ డివిఆర్కి ఏ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అనేది అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ హెచ్విఆర్, అలాగే మీకు ప్లేబ్యాక్ అని సెర్చ్, అలాగే కాన్ఫిగరేషన్ చూపిస్తుంది. ఇక్కడ హిక్విజన్ అని మీకు కెమెరాస్ అంటే లైవ్లో లేదు, ఎందుకంటే నేను డివిఆర్కి కెమెరాలో కనెక్ట్ చేయలేదు. చూడండి ఒకసారి డివిఆర్కి ఎటువంటి కెమెరాస్ కనెక్ట్ చేయలేదు. ఓన్లీ ల్యాన్ పోర్ట్ అలాగే డివిఆర్ పవర్ ఇచ్చాను. అలాగే ల్యాన్ అంటే ఇంటర్నెట్ కోసం ఇది కేబుల్ ఒకటి కనెక్ట్ చేశాను అనమాట. ఇంటర్నెట్ రౌటర్ ఉంటుంది కదా, ఆ రౌటర్ నుంచి ఒక కేబుల్, దీన్ని ల్యాన్ కేబుల్ అంటారు. ఈ ల్యాన్ కేబుల్ అనేది మీరు ఇక్కడ ఈ పోర్ట్లు ఈ విధంగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూసారా ఫ్రెండ్స్, సిస్టమ్ అలాగే జనరల్ లైవ్ వ్యూ అని డౌన్లోనే నెట్వర్క్ అనేది ఉంటుంది మీకు ఆప్షన్. నెట్వర్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఉండొచ్చు. డిహెచ్సిపి ఆఫ్లో ఉంటుంది, మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ జనరల్ ఉంది కదా, ఈ సైడ్ని జనరల్ కింద ప్లాట్ఫామ్ యాక్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ హిక్ అన్నట్టుండి, అలాగే ఎనేబుల్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకుని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ అనేది ఆన్లైన్ వస్తుంది అనమాట. స్టేటస్ అనేది ఇక్కడ మీకు ఆన్లైన్ వస్తుంది. ఆన్లైన్ అని వచ్చిందంటే మీ హిక్విజన్ డివిఆర్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు లెక్క. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత మొబైల్లో మనం లైవ్ చూడాలి కదా, దానికోసం మీరు అది కూడా చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది, అక్కడ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ నేను అడ్మిన్ 123 అని ఇస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ 123 అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే అక్కడ చూసారా వెరిఫికేషన్ కూడా అడ్మిన్ 123, అలాగే అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో కెమెరాలు యాడ్ చేయాలి కదా, దానికోసం మీరు మీ మొబైల్ ఫోన్లో ఐఫోన్ అయినా సరే మీ మొబైల్లో హైక్ కనెక్ట్ అనేది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హెచ్ఐకే హిక్ కనెక్ట్ అని మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది మీకు హిక్ కనెక్ట్ ఫర్ యాండ్ యూజర్ ఉంటుంది. మీరు దాని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్లో హిక్విజన్, దహువా, సిపి ప్లస్, ఆన్లైన్ ఎలా చేయాలి, అలాగే సీసీ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది వీడియోస్ ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే వీడియోస్ చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. హైకనెక్ట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది, ఎలా చేయండి. ఎలా చేసిన తర్వాత స్టార్ట్ నౌ అగ్రి మీద క్లిక్ చేసండి. ఇక్కడ మీకు సెలెక్ట్ రీజన్ అని వస్తుంది, ఇండియా
డిజైన్ ఇండియా. ఓకే, నోటిఫికేషన్ మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ ముందు రిజిస్టర్ అవ్వాలన్నమాట మీ అకౌంట్. ఇక్కడ మీరు ఇక్కడ చూసారా మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ని దాని కింద రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అగ్రి క్లిక్ చేసిన తర్వాత ఇండియా మీద సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్, లేదనుకుంటే ఈమెయిల్ అడ్రస్ కాకుండా మీరు మొబైల్తో కూడా చేయొచ్చు అనమాట, రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అని. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు, మీకు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ మీ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా బార్ కోడ్ ఓపెన్ అవుతుంది అనమాట. బార్ కోడ్ మీద ఇలా ఈ విధంగా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. యాడ్ అనే మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు డివైస్ అనేది మీ మొబైల్లో యాడ్ అవుతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, యాడింగ్ కంప్లీట్ అని వచ్చింది. ఈ విధంగా మీకు డివైస్ అనేది కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. డివైస్ యాడ్ అవుతుంది మీ మొబైల్లో. ఇప్పుడు మొబైల్లో యాడ్ అయిన తర్వాత ఒకసారి కెమెరాస్ మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చింది కదా హిక్విజన్ అని ఉంది. ఇది ఇప్పుడు మన యాడ్ చేసిన డివైస్. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏమీ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది బ్లాక్గా వస్తుంది మీకు. సో ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా ఆన్లైన్ అనేది చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్.